హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. భక్తి వికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇది మన దేశ సాంప్రదాయం. పూర్వం గురుసేవ చేస్తూ విద్యను అభ్యసించేవారు. శ్రీకృష్ణుడి అంతటి వాడే సాందీపని మహర్షి వద్ద గురుసేవ చేస్తూ విద్యను అభ్యసించాడు. కానీ నేటి తరంలో ఆధ్యాత్మిక ధోరణి అనేది కొరవడింది. మరి వారిలో ఆధ్యాత్మిక భావాలను తెలియజేసేందుకు, అదేవిధంగా భారతీయ విద్యా విధానం ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక విలువల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ మూమెంట్ అక్షయ పాత్ర అధ్యక్షులు, రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస గురుజీ గారు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుగారు, ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థులు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మరి విద్యార్థులు అయితే చాలా మంది ఉన్నారు, వారికి డౌట్స్ కూడా ఎన్నో ఉంటూ ఉన్నాయి. అందుకే ఈసారి ఇద్దరు వచ్చారు గురుగారు క్వశ్చన్స్ అడగడానికి. మీ పేరు? నా పేరు రాజారెడ్డి. రాజారెడ్డి గారు, ఏమడగాలనుకుంటున్నారు గురుగారిని? గురుగారు, ఇప్పుడు కోపం, ప్రశాంతత, శాంతి గల తేడాలేమిటి? కోపానికి, ప్రశాంతతకి తేడా తెలుసుకోవాలనుకుంటున్నాను. శాంతికి తేడా. ఓకే, తప్పకుండా. మరి మనతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది, మీ పేరు? మనీషా. మనీషా, మనీషా, గురుగారిని ఏ విషయం అడగాలనుకుంటున్నావు? నమస్కారం గురుగారు. నమస్కారం. ఇప్పుడు దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారన్నారు కదా, సాయిబాబా, శివుడు, వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరికీ ఎన్నో రూపాలు ఉన్నాయి. ఈ రూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు సృష్టించారు? అంటే ఎవరైనా దేవుని చూసి సృష్టించారా, లేకపోతే ఎవరైనా మంచి చెక్కి ఇదే ఈ రూపం అని చెప్పారా? సో కోపానికి ప్రశాంతత, శాంతి, వీటికి తేడా అన్నమాట. సో ఫస్ట్ మీరందరూ ప్రశాంతంగా ఉండాలి. సో కోపం ఎందుకు వస్తుంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో దానికి భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు అంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామ కామాత్ క్రోధోపజాయతే. కృష్ణుడు ఒక ప్రాసెస్ చెప్పాడన్నమాట, కోపం ఎందుకు వస్తుంది అన్న ప్రాసెస్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ యాంగర్. ఏ రకంగా వస్తుంది అనేసి నీకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొత్తగా ఏదో మొబైల్ మార్కెట్లోకి వచ్చింది, అన్ని న్యూస్ పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్లు చూసేశారు మీరు. తర్వాత ఆ మొబైల్ బాగా నచ్చింది, ఎందుకంటే మీరు దేనికోసమైతే చూస్తున్నారో ఆ ఫీచర్స్ అన్నీ అందులో ఉన్నట్టున్నాయి మోస్ట్లీ. సో అది బాగా నచ్చింది. ఈ కాలంలో అందరూ సెల్ఫీలు కదా, మంచి సెల్ఫీ పవర్ ఉంది, చీకట్లో కూడా సెల్ఫీ, అట్లా ఏమన్నా కొన్ని ఫీచర్లు ఉన్నాయనుకోండి, వెంటనే అబ్బా ఇది చాలా బాగుందిరా అనేసి మన మనసులోకి వచ్చేస్తుంది, అవునా కదా. ఒక యంగ్ మ్యాన్ ఆ మెట్రో రైల్ దగ్గర నించుని సెల్ఫీ తీసుకుంటున్నాడు, ఆయన చని తీవ్ర గాయాలతో బయటకు వచ్చాడు. ఎందుకు అట్లా తీసుకుంటారు సెల్ఫీ మెట్రో ముందు, ట్రైన్ల ముందు అట్లాగా? దానికి ఒక ఫిలాసఫీ ఉంది, ఎందుకు తీసుకుంటారని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ప్రతిరోజు నేను ఎట్లాగే ఒక సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశాను అనుకోండి, ఫస్ట్ రోజున 10 లైక్స్ వస్తాయి, టక్ టక్ టక్. అదే పొజిషన్లో మళ్ళీ అదే సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశాను అనుకోండి, వెరైటీ ఏం లేదు కదా. ఆ సెల్ఫీకి ఒక 8 వస్తాయి లైక్స్. మళ్ళీ అదే తీసుకున్నాను అనుకోండి, అదే పోజ్, అదే అన్నీ సేమ్, 5 వస్తాయి. ఇంకా నెక్స్ట్ రోజును కానీ మనం వేస్తే వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు, ఎప్పుడు చూసినా వీడు అదే సెల్ఫీ వేస్తాడరా, అసలు తేడాయే లేదనేసి. అందుకని క్రియేటివ్గా ఉండాలి సెల్ఫీలు. ఒకేలాగుంటే నప్పదు, ఏదో ఒకటి వెరైటీ ఉండాలి. మరి వెరైటీ ఎట్లా వస్తుంది? వీడు ఫేసు, ఆమె ఫేస్, అదంతా సేమ్. మరి వెరైటీలు ఎలా వస్తాయి? మెట్రో వెనకాల ఉండాలి, ఒక వాటర్ఫాల్ వెనకాల ఉండాలి, లేదా వెనకాల ఒక పెద్ద డాల్ఫిన్ వస్తుంది, ఆ టైంలో ఒక సెల్ఫీ, అట్లా అన్నమాట.
అంటే వెరైటీ తీసుకొస్తాడు అన్నమాట తన సెల్ఫీలో, అప్పుడు లైక్స్ పెరుగుతాయి, అవునా కదా? అందుకనే అందరూ కూడా ఈ సెల్ఫీలన్నా వెరైటీలన్నా బాగా ఇష్టం అన్నమాట. సరే, నీకు మీకు ఆ మొబైల్ బాగా నచ్చేసింది, న్యూస్ పేపర్లో చూసేశారు బాగా నచ్చేసింది మోడలు, 10,000 రూపాయలు ఎంతో ఉంది, 11,000 వెళ్ళి నాన్నగారు చెప్పారు, నాన్న నాకు ఈ మొబైల్ కావాలి. ఎందుకురా? నన్ను చాలా బాగుంది, సెల్ఫీలు ఉన్నాయి, వెరైటీలు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లు బాగుంటుంది, ఆటోమేటిక్ 2-3 షాట్స్ వచ్చేస్తాయి, చాలా పెద్ద, నీకు ఎందుకు కావాలో నువ్వు ఆల్రెడీ డిసైడ్ చేసేసావు. సరే నాన్నగారు నో అంటారు, సాధ్యం కాదు, ఇదంతా సాధ్యం కాదు నబో. అప్పుడు మనకు వచ్చే ఫీలింగ్ ఏమిటి? కోపం వస్తుందన్నమాట. నేను ఎప్పుడు అడగలేదు ఇప్పుడు వరకును, ఒకే ఒక మొబైల్ నేను అడిగితే మీరు ఇట్లా కాదుంటారా? చూడు, వాడికి ఎంత ఇచ్చారు, నా తమ్ముడికి ఎంత ఇచ్చారు, చల్లాయికి ఎంత ఇచ్చారు, అమ్మకి ఎంత ఇచ్చారు, నేను జస్ట్ నోరారా ఒక్కటి అడిగాను అంతే, నన్ను వెంటనే గాడనేస్తారు, వెంటనే మనకి కోపం వస్తుందన్నమాట. సో కోపానికి మూల కారణం ఏమిటా అని మనం ఆలోచిస్తే, ధ్యాయతో విషయాన్ పుంసహ, దానికి మూల కారణం ఏంటంటే ఆ మొబైల్ మీద మనం థింకింగ్ చేయడం మొదలుపెట్టమాట. ఈ ఆబ్జెక్ట్గా నాకు వస్తే నాకు ఈ రకంగా ఆనందాన్ని ఇస్తుంది, ఈ రకంగా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక వెరైటీ నోవెల్ అనుభవం వస్తుంది నాకు, ఈ రకంగా ఎప్పుడైతే మన మనస్సులో తిప్పి 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 దాన్ని కంటెంప్లేషన్ అంటారన్నమాట, దాని గురించి ఆలోచించి కంటెంప్లేషన్ చేస్తున్నామే, అది కావాలి, నాకు ఈ రకంగా ఉపయోగపడుతుంది, నాకు ఈ అనుభవాన్ని ఇస్తుంది అని అనుకుంటామే, దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. ఆ కంటెంప్లేషన్ చేసిన తర్వాత దాన్ని కానీ కాదంటే వెంటనే ఆ యాంగర్ వచ్చేస్తుంది. అందుకనే జీవితంలో మనం దేని మీద ఆశలు పెంచుకుంటున్నాం అనేసి ఒక కన్నేసి ఉంచుకోవాలి మనం. ఒకవేళ ఒక మంచి ఆబ్జెక్ట్ కానీ వస్తువు కానీ ఉన్నా సరే, కొద్దిగా అది మనసులో ఉంటుంది కానీ దాని మీద బాగా వ్యామోహాన్ని పెంచుకోవద్దు, ఎందుకంటే వస్తుందిరా తెలియదు. కోపాన్ని తగ్గించుకోవాలి అంటే ఈ వీటి మీద వ్యామోహాలు తగ్గించుకోవడం ఉత్తమం. అది రూట్ కాజ్ అన్నమాట, రూట్ కాజ్ అనాలసిస్. ఒక వస్తువు కానీ ఒక మనిషి మీద కానీ వ్యామోహాల్ని మనం ఎంత పెంచుకుంటే అంత కోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని అక్కడ కట్ చేసేయాలన్నమాట. ఎవరైతే ఆ రకంగా, మరి నేను వస్తువుల మీద మనుషుల మీద థింక్ చేయకపోతే ఎవరి మీద థింక్ చేయాలి? అందుకనే భగవంతుడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ, నన్ను తలుచుకుంటూ నీ జీవితంలో నీ కార్యక్రమాలు చేసుకో అని చెప్పాడు. మనం భగవంతుడి మీద ఫోకస్ చేస్తే మనకి ఇట్లాంటి ఎప్పుడు కూడా కోపతాపాల్లో పడం. సో ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఆ మైండ్ని భౌతిక వస్తువుల నుండి దూరం చేసి ఆ భగవంతుడి వైపు మరలుస్తామో అప్పుడే ఆ ప్రశాంతత. అంటే శాంతి, మనం మన జీవితాల్లో శాంతి కావాలి అంటే, ఎవరు అమ్మాయి కూడా అడిగారు ఈ సమాజం ఎట్లా ఉండాలి అనేసి, ఈ సమాజం ఎట్లా ఉండాలి, ఎట్లా శాంతి వస్తుంది ఈ సమాజంలో, మనలో కూడా ఎట్లా ప్రశాంతత వస్తుంది, దానికి మూడు సూత్రాలు ఏమిటి. మొట్టమొదటిది ఏంటంటే, సర్వలోక మహేశ్వరం, దేవుడే సర్వలోకాలకి మహేశ్వరుడు, దేవుడే ఆ సర్వలోకాలకి ఓనరు అనేసి మనం అర్థం చేసుకోవాలి. సర్వలోక మహేశ్వరం, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సుహృదం సర్వభూతానాం, ఈ మూడింటిని మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో శాంతి వస్తుందన్నమాట. భోక్తారాం యజ్ఞ తపసాం, మనం చేసే యజ్ఞాలకి తపస్సులకి, మనం చేసే కష్టమైన పనికి ఆ భగవంతుడే ప్రథమ భోక్త, ఇది ఫస్ట్ సూత్రం. రెండు, మనం చూస్తున్న ఈ సృష్టికి అంతటికీ కూడా ఓనర్ ప్రొపరేటర్ ఎవరు అంటే ఆ భగవంతుడే. మూడు, అందరికీ స్నేహితుడు ఆ భగవంతుడే.
మనం అందుకనే ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది కూడా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు మన స్నేహితుల మీద మనం చాలా ఆశలు పెట్టుకుంటాం, వీడు నాకు హెల్ప్ చేస్తాడు లేకపోతే ఆమె నాకు హెల్ప్ చేస్తుంది అనేసి మనం చాలా పెట్టుకుంటాం. దీన్ని కూడా మనం జాగ్రత్తగా మనం ఆ ఫ్రెండ్షిప్ అనేది పెంచుకోవాలన్నమాట. మరీ వ్యామోహం పెట్టుకోవద్దు. నీ ధర్మం ప్రకారం నువ్వు కొద్దిగా స్నేహాన్ని చెయ్యి, కానీ నిజమైన స్నేహితుడు ఎవరు అంటే ఆ భగవంతుడే అన్నమాట. ఎవరైతే ఈ మూడింటిని అర్థం చేసుకుంటాడో వాడికే ప్రశాంతత. లేకపోతే ఏ ఫార్ములా వాడినా సరే ఈ ప్రశాంతత శాంతి అనేది రాదు. మన సమాజంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ సాధ్యం కాదు అన్నమాట. మోర్ ఎలాబరేషన్ కావాలి, అది మేబీ పర్సనల్గా వస్తే నేను మాట్లాడతాను. సో రెండవది ఏంటంటే భగవంతుడికి రూపాలు ఎన్నున్నాయి. మనం చాలా చాలా రూపాలు చూస్తుంటాం, మరి అవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరు సృష్టిస్తున్నారు అనేసి. సో భగవంతుడికి ఎన్ని రూపాలు ఉన్నాయంటే జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే 10 రూపాలు అనుకుంటాం, దశావతారాలు అని చెప్తుంటారు అందరూ కూడా దశావతారాలు అని చెప్తుంటారు. భగవంతుడికి జస్ట్ 10 రూపాలు మాత్రమే కాదు, ఈ హ్యాస్ అన్లిమిటెడ్ ఫార్మ్స్. లార్డ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ అన్లిమిటెడ్ ఫార్మ్స్. సముద్రంలో ఏ రకంగా అయితే కెరటాలు వస్తున్నాయో అదే రకంగా భగవంతుడు అవతారాలు కూడా వస్తున్నాయన్నమాట. ఎన్నో ఎన్నో గ్రహాలు ఎన్నో విశ్వాలు ఉన్న ఈ లోకంలో భగవంతుడు అవతరిస్తున్నాడన్నమాట. ఆయన ఎన్నో రూపాలు తీసుకుని అలా కంటిన్యూస్గా సముద్రంలో ఎన్ని వేవులు అంటే ఎన్ని కెరటాలు ఉన్నాయో అన్ని రకాల అవతారాలు ఉన్నాయి స్వామికి. అది సృష్టించినవి కాదు, ఆల్రెడీ వైకుంఠాలు ఉన్నాయి. ఆ వైకుంఠ ధామంలో స్వామి ఆల్రెడీ నివసిస్తున్నాడు. ఆ సమయానికి ఆ ధామం నుండి ఆయన కిందకు వస్తాడన్నమాట. ఉదాహరణకు రామచంద్రుడు, ఆయన ఆల్రెడీ ఉన్నాడు, మన కంటికి కనిపించట్లేదు అంతే. ఆయన ధామంలో ఆయన ఉన్నాడు, కానీ కరెక్ట్గా ఆ త్రేతాయుగానికి ఆ సమయం వచ్చినప్పుడు ఆ స్వామి ఆ గ్రహం ఆయన ఉండే వైకుంఠం నుండి ఇక్కడికి వస్తాడన్నమాట. సో భగవంతుడు రూపాలు సృష్టించినవి కాదు, అది మనిషి సృష్టించింది కాదు, అది సచ్చిదానంద విగ్రహము శాశ్వతంగా ఉన్నాయి. ఆ వైకుంఠ ధామం నుండి ఆయన ఇక్కడ సంస్థాపనార్థమై ఆ సమయానికి ఇక్కడికి వస్తాడన్నమాట. అది మనిషి సృష్టించింది కాదు. కానీ అప్పుడప్పుడు కొంతమంది మనుషుల్నే దేవుడికి చేసేస్తారు, అది నేను చెప్పదలుచుకోలేదు, మీరు పర్సనల్గా నా దగ్గరికి రండి నేను చెప్తాను. మనుషులు సృష్టించిన దేవుడు మనం పూజిస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి, కానీ నిజమైన భగవంతుడు ఎవరైతే ఆ ధామం నుండి కిందకు వచ్చాడో ఆయన పూజిస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి. మనం సృష్టించిన దేవుణ్ణి పూజిస్తే ఫలితాలు అశాశ్వతంగా ఉంటాయి, త్వరలోనే మనకు చాలా ఏమంటారు ఆందోళనలు మానసిక కష్టాలన్నీ వస్తాయన్నమాట. సో భగవంతుడు ఆయన అవతారాలు అనంతము, ఎవరూ సృష్టించలేదు, ఆయన పర్మనెంట్గా ఉంటాడు, అవతారాలన్నీ కూడా పర్మనెంట్గా ఉన్నాయి. ఆ కాలానికి వాళ్ళు ఇక్కడ దిగి వస్తారన్నమాట. ఇది కరెక్ట్ అండర్స్టాండ్. అంజలి, మరి గురుగారిని ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నావు? లక్ష్యం గురించి, లక్ష్యానికి సంబంధించి. అంటే కేవలం లక్ష్యం గురించి మాత్రమేనా, లేదంటే మనం లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి ఇలా అడగాలనుకుంటున్నావా? లక్ష్యానికి సంబంధించింది. మనం నిరంతరం లక్ష్యం కోసం సాధన చేస్తాం కదా, చేసేటప్పుడు అంటే ఒక టైం టేబుల్ సెట్ చేసుకుంటాం. అప్పుడు సెట్ చేసుకునేటప్పుడు మధ్యలో మీరు ఇందాక అన్నారు సెల్ఫ్ కాన్షియస్లో డిస్టర్బెన్స్ వస్తుందని. సో ఆ డిస్టర్బెన్స్ వల్ల మన గోల్, ఇండియాలో చాలామంది అట్లనే డిస్టర్బెన్స్ వచ్చి మేబీ వాళ్ళ గోల్ని రీచ్ అవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను. సో అట్లా డిస్టర్బెన్స్ రాకుండా నిగ్రహంగా ఉండి గోల్ని ఎలా రీచ్ అవ్వగలం గురుగారు? అలాగే మరి ఇంకొకరు కూడా ఉన్నారండి, మీ పేరు? సుశీల. సుశీల, గురుగారిని ఏమడగాలనుకుంటున్నావు? గీత ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఆల్ ద వరల్డ్ అని అంటారు కదా, నిజంగా గీతాల ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఉంటుందా? ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులందరూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, వాళ్ళందరూ భగవద్గీత విచారాలను విని తనలో స్వీకరించి అంత గొప్ప వాళ్ళు అయ్యారని అంటారు కదా. భగత్ సింగ్ కూడా ఊరికంబాని సైతం నవ్వుతూ ఎక్కడంట గీత విచారాలను విని. అంత కాన్ఫిడెన్స్ నిజంగా వస్తుందా గీత విచారాన్ని వినడం వల్ల? భగవద్గీతలో
ఈ లక్ష్యాన్ని గురించి, ఆ తర్వాత ఈ కాన్ఫిడెన్స్ గురించి ఖచ్చితంగా అందులో ఉన్నాయి. భగవద్గీత అనేది మనిషికి ఒక మాన్యువల్ లాంటిది అన్నమాట, అంటే కరపత్రిక, కర పుస్తకం లాంటిది అన్నమాట. ఏ సర్కమ్స్టెన్సెస్లో అయినా సరే మనం భగవద్గీతలో మనం రిఫర్ చేసి దాని నుండి మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. ఉదాహరణకి మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, నాకు ఎప్పుడైతే అనుమానాలు వస్తాయో, జీవితంలో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయో, వెంటనే నేను భగవద్గీతను ఓపెన్ చేస్తే ఏదో ఒక శ్లోకంలో నాకు పరిష్కార మార్గం లభిస్తుంది అనేసి గాంధీ ఒకసారి ఒక మాట అన్నారన్నమాట. ఎప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు సమస్య వచ్చినా సరే ఆ భగవద్గీతను అనేది వాళ్ళు రిఫర్ చేస్తారన్నమాట. మన ప్రతి మనిషికి కూడా రెండు లక్ష్యాలు ఉండాలి. ఒకటి జీవిత లక్ష్యం, రెండవది మన డే టు డే లక్ష్యాలు. ఉదాహరణకి స్టూడెంట్గా మీరు ఏమనుకుంటారు అంటే పలానా సబ్జెక్టులో నా మార్కులు తక్కువగా ఉన్నాయి, కొద్దిగా పెంచుకోవాలి, 40-50 వస్తుంటే దాన్ని 70-80 చేయొచ్చా. ఆల్రెడీ బాగా చేస్తున్న వాళ్ళకి కోరికలు ఏముంటాయంటే నేను క్లాస్లో ఫస్ట్ రాగలనా, లేకపోతే ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటే అందులో ఎట్లాంటి చక్కటి మంచి ర్యాంక్ రావాలంటే నేను ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇట్లాంటి మన డ్యూటీలో అంటే స్టూడెంట్గా లేదా వర్కింగ్ ప్రొఫెషనల్గా ఒక బిజినెస్ మ్యాన్గా మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం. కానీ వీటన్నిటికీ అతీతంగా కూడా ఒక జీవిత లక్ష్యం కూడా ఉండాలి. సో ఆ జీవిత లక్ష్యం ఏమిటి, మనం ఆల్రెడీ చాలాసార్లు నేను రిపీట్ చేస్తాను, ఆ జీవిత లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మికంగా నేను పెరిగి నాలో పవిత్రతను పెంచుకుని ఒక మంచి భక్తుడుగా నేను నా జీవితాన్ని గడిపి ఆ చివరికి ఆ భగవత్ సాంగత్యాన్ని నేను పొందాలి అన్న జీవిత లక్ష్యం కూడా ఉండాలి అని చెప్తారు. దీని కారణం ఏంటంటే మనం డే టు డే లక్ష్యాలలో అప్పుడప్పుడు మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం పెట్టుకుంటాం ఏదో గోల్ పెట్టుకుంటాం, నాకు ఇట్లాంటి పలానా మార్కులు రావాలి, ఇట్లాగ ఒక మంచి ర్యాంక్ రావాలనేసి, కానీ అందులో కొద్దిగా ఆటుపోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ఐఐటి హైదరాబాద్ అబ్బాయి తను ఎంటెక్ పూర్తి చేసుకుని అమెరికాకు వెళ్ళాడు. అమెరికాకు వెళ్ళినప్పుడు తను చదువుతూ నాకు కొన్ని మార్కులు రావాలనేసి తను టార్గెట్ పెట్టుకున్నాడు, లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. 95, 93 ఎంతో చాలా పెద్ద హై టార్గెట్ పెట్టుకున్నాడు అన్నమాట. బాగా చదివాడు, నిరంతరం కృషి చేశాడు, కాన్సన్ట్రేషన్ ఉంది, ఫోకస్ ఉంది, అదంతా బాగానే చేశాడు. 95 బదులు 90 వచ్చినాయి, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ అబ్బాయి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు అంటే ఆత్మహత్య చేసుకున్నాడు, నాకు 5 మార్కులు తగ్గినాయి అనేసి. సో చూడండి, తాత్కాలికమైన లక్ష్యాలలో మనకి కొద్దిగా రివర్సల్ రాగానే మనం వెంటనే జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నాం. ఎందుకంటే జీవిత లక్ష్యం లేదు కాబట్టి. ఆ అబ్బాయికి కానీ జీవిత లక్ష్యం ఉందనుకో, అంటే ఏమిటి, సరే కొద్దిగా ఆటుపోట్లు వచ్చినా సరే నేను నాకు ఆధ్యాత్మికంగా నేను పెరగాలి కదా, ఆ లక్ష్యం ఇంకా ఉంది, అందులో ఫెయిల్యూర్ అంటూ ఏం లేదు. ఈరోజు నేను కొంత చేశాను, రేపు ఇంకో కొంత చేసుకుంటాను, క్రమక్రమంగా రోజు నేను పెరుగుతూ పోతున్నాను. సో అందులో ఫెయిల్యూర్ అంటే లేదు. సో జీవితంలో మనల్ని ముందుకు తీసుకువెళ్ళేది, ఒకసారి ఫెయిల్యూర్స్ వచ్చినా సరే మనల్ని ముందుకు తీసుకువెళ్ళే శక్తి దేనికి ఉందంటే ఆ ఆధ్యాత్మిక శక్తి. అందుకనే కృష్ణ మత్పరః. సో అందుకనే భగవంతుణ్ణి చేరడము, భగవంతుణ్ణి పూజించడము అనేది ఏదో ఒక రోజో లేకపోతే వీకెండ్ ప్రోగ్రామో కాదు. ఎవ్రీ డే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గోల్స్, లైఫ్ గోల్. అట్లాంటి గోల్ ఎవరికైనా ఉంటే వాడు డే టు డే లైఫ్లో గోల్స్ను కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతాడు. ప్లస్ ఒకవేళ ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చినా సరే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోడు, ఎందుకంటే నా ఫైనల్ గోల్ నేను రీచ్ అవుతానులే. భగవంతుని రీచ్ అవడం ఎటువంటి ఫెయిల్యూరు ఉండదు. సో కాన్ఫిడెంట్లీ యూ కీప్ వన్ ఫైనల్ గోల్, దట్ ఈస్ టు రీచ్ గాడ్ కృష్ణ.
అది ఎప్పుడు మనకి ఫెయిల్యూర్ అంటూ ఉండదు. కానీ డే టు డే గోల్స్ అది కష్టం రావు, అప్పుడప్పుడు మనం ఫెయిల్ కావచ్చు, దానికి మనం డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ లక్ష్యం పెట్టుకుంటున్నాం ఏదో సాధించాలి అనేసి, మరి కానీ నేను ఆ సాధించడానికి మనసు అటు ఇటు పోతూ ఉంటుంది. మనసుకు ఆకర్షణలు చాలా ఎక్కువైపోయినాయి ఈ కాలంలో. ఉదాహరణకు ఎగ్జామినేషన్ ఒక 10 రోజులు ఉంది, మనం ఏమిటి కూర్చొని చదువుకోవాలనుకుంటాం, కానీ లోపల క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు పుస్తకం తీసి నేను చదువుతూ ఉంటే మనసు పోతుంది మాట, ఏమిటి ఇప్పుడు స్కోర్ ఏమవుతోంది, కోహ్లీ ఇంకా ఉన్నాడా పోయాడా, మైండ్ అట్లా పోతూ ఉంటుందన్నమాట. చంచలం హి మనహకృష్ణ, అర్జునుడు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తాడు భగవద్గీతలో, కృష్ణ ఈ మనస్సు అనేది చాలా చంచలం, దీన్ని నిగ్రహించడం నా వల్ల కాదంట. అంత పెద్ద వీరుడు హీరో అర్జునుడే అంటున్నాడు మనస్సును నియంత్రించడం నా వల్ల కాదు అనేసి. సో మనం లక్ష్యాన్ని పెట్టుకుంటాం కానీ దాన్ని చేరడానికి ఎన్నో ఇట్లాంటి ఆకర్షణలు మనం అటు ఇటు చూస్తుంటాం. ఈ మనస్సును నియంత్రించాలి అంటే, నియంత్రించి ఆ లక్ష్యం మీద ఫోకస్ చేయాలి అంటే మనః నియంత్రణ అనేది కంపల్సరీ. మరి మైండ్ కంట్రోల్ అనేది మనకు సాధ్యం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఆకర్షణ వల్ల మైండ్ అటు ఇటు పోతోంది, ఎంత ట్రై చేసినా రావట్లేదు అది దగ్గరికి. అందుకనే మైండ్ కంట్రోల్కి కూడా మనకి ఆ భగవంతుడి సహకారం కావాలి. మంత్ర అంటే మన్ త్రాయతే ఇది మంత్ర, మన్ త్రాయతే మనస్సును నియంత్రించేదే మంత్రము అంటారు. అందుకనే చూడండి నేను మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మంత్రం గురించే చెప్తున్నా, హరే కృష్ణ మహామంత్రము అంటున్నా. ఎందుకు, మంత్రాన్ని చెప్తేనే కానీ ఆ మనసులో నియంత్రణ, ఆ కంట్రోలు, ఆ ఫోకస్ అనేది సాధ్యం కాదు. సో టు సమ్మరైజ్, మీరు ఆధ్యాత్మికతను మొదలు పెడితే ఆటోమేటిక్గా భౌతికంగా మీకు కావాల్సిన లక్ష్య సాధనకు కావాల్సిన మనస్సు కంట్రోలు, ఆ ప్రశాంతత, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు వాటి గురించి సపరేట్గా ఎండెవర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాట్ యు హ్యావ్ టు స్టార్ట్ ఈస్ ఎవ్రీడే యూ చాంట్ దిస్ మంత్ర 108 times. మార్నింగ్ పూట స్నానాలన్నీ పూజ చేసి ఒక భగవంతుడి పిక్చర్ పెట్టుకొని 108 సార్లు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. స్లోగా యూ విల్ సీ మనసు కొద్దిగా నియంత్రణలోకి వస్తున్నట్టుగా మీకు తెలిసిపోతుందన్నమాట. ఒకసారి నియంత్రణలోకి వస్తే లక్ష్యాన్ని చేరడం కూడా సులభం అవుతుందన్నమాట. ఇది భగవద్గీతలో లక్ష్య సాధనకే చెప్పబడిన మార్గం. హరే కృష్ణ. ఇంకొక ప్రశ్న ఏంటంటే భగవద్గీతలో నిజంగానే మనకు కావాల్సిన విషయాలన్నీ ఉన్నాయా, అంటే కాన్ఫిడెన్స్ కానీ, ధైర్యం, కరేజ్, ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయా అనేసి. ఖచ్చితంగా మానవాళికి సుఖంగా బతకడానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఉన్నాయి భగవద్గీతలో. ఎట్లాంటి ఫుడ్ మనం తినచ్చు, పడుకోవడం, లేకపోతే మన డే టు డే వర్క్ ఎట్లా చేయాలి, మనసు కంట్రోలు, ఈగోను మేనేజ్ చేయడం, మన ఇంటెలిజెన్స్ని ఎట్లా షార్ప్ చేయాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా భగవద్గీతలో చెప్పబడి ఉన్నాయన్నమాట. మనం కొద్దిగా క్షుణ్ణంగా ప్రతిరోజు ఒక శ్లోకాన్న చదువుతూ ఉంటే, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి, 2 ఏళ్లలో మీరు ఖచ్చితంగా ఒకసారి భగవద్గీతను చదవగలుగుతారు. అట్లా చదివి దాన్ని అమలుపరచడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరే చూస్తారు చాలా మార్పులు వస్తాయి మీలో. హరే కృష్ణ. చివరగా మరి విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి సందేశం. జనరల్గా ఎర్లీ మార్నింగు స్టడీస్కి బాగుంటుంది, కానీ ఈ కాలంలో అన్ఫార్చునేట్గా ఏమిటంటే స్టూడెంట్స్ లేట్ నైట్ బాగా వాళ్ళు సమయాన్ని వెచ్చిస్తున్నారన్నమాట. పడుకునే సమయానికి 12 గంటలు 1 గంట అట్లా అవుతోంది, లేచేపాటికి 9-10, ఇంకా వెంటనే అటు ఇటు గబగబా పరిగెట్టుకుంటూ కాలేజీకి వచ్చేస్తే ఆవులిస్తూ హాఫ్ నిద్రపోతూ అవన్నీ వింటుంటాం, ఈ లోపల ఎగ్జామినేషన్స్ వచ్చేస్తాయి. ఇది మన పరిస్థితి ఎట్లా ఉందన్నమాట. కానీ యాక్చువల్గా మీకు నిజంగా మంచి స్టడీస్లో మంచి రాణించాలి అంటే
ఎర్లీ మార్నింగ్ చాలా మంచిది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ మంచిది. ఈ కాలంలో స్టడీస్ అంటే అర్థం ఏంటంటే బాగా ఏంటంటే మెమరైజ్ చేయడం, ఆ ఎగ్జామినేషన్లో వామిటింగ్ చేయడం అంతే. అవునా కదా? బట్టి కొట్టడం, అక్కడికి పోయి ఎగ్జామినేషన్లో దాన్ని వదిలేయడం. ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకం జోలికే పోం, ఆ సబ్జెక్ట్ జోలికే పోం. ఇది మాట. ఇప్పుడు పరిస్థితి ఇట్లా అయింది, మరి కంఠస్థ పట్టాలన్నా ఏం చేయాలన్నా సరే ఎర్లీ మార్నింగ్ బెస్ట్. సో ఐడియల్గా మీరు ఎప్పుడు పడుకోవాలంటే 10 లోపల పడుకుని పోవాలి. ఇది కూడా ఒక బాంబులో పడి ఉంటుంది చాలామందికి. 9:30 ఈ లోపల మనం బెడ్ని టచ్ చేయాలి. 10 దాటిన తర్వాత ప్రకృతిలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల వలన మనకి నిద్ర లైట్ అయిపోతూ ఉంటుందన్నమాట. మరి అట్లాంటి అలవాట్ల నుండి దూరంగా ఉండి ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి మెయిన్ రికమెండ్ చేసే మెడిటేషన్ ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అన్నమాట. ఆ శబ్దం మీద మనం మనస్సుని కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను 3 మీ చేత చేయిస్తాను. మీరందరూ కూడా చేతులు పైకి పెట్టి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి. డోంట్ హెజిటేట్, వితౌట్ ఎనీ హెజిటేషన్ యూ రిపీట్ ఆఫ్టర్ మీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఎవ్రీబడి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఫైనల్ ఆపర్చునిటీ లౌడ్లీ ఎవ్రీవన్, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. చూశారు కదా, ఇది వాళ్ళ భక్తి వికాసం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.